గుంటూరు పశ్చిమ నియోజకవర్గం బృందావన్ గార్డెన్స్ లో ఉన్న ఎమ్మెల్సీ లేలా అప్పిరెడ్డి కార్యాలయంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని ముస్లిం మత పెద్దలతో మౌజాన్ ఇమామ్లతో జరిగిన ఆత్మీయ సమావేశంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు మద్దాలి గిరిధర్రావు ఎమ్మెల్సీ లేలా అప్పిరెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మిర్చి యార్డు చైర్మన్ చంద్రగిరి యేసురత్నం, జీడీసీసీ బ్యాంకు చైర్మన్ రాతంశెట్టి రామాంజనేయులు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బతుల దేవానంద్, 29, 39 డివిజన్ కార్పొరేటర్లు షేక్ రోషన్, షేక్ జుమ్మాబీ, మార్కెట్ బాబు, టెంట్ హౌస్ బాబు, ఖాజా మొహిద్దీన్, షేక్ షఫీ, పఠాన్ సైదా ఖాన్, వైఎస్ఆర్సీపీ నగర మైనార్టీ అధ్యక్షులు గౌస్పీరా, సుబానీ, ఏఆర్ సుబానీ, ఖాదర్ బాబు, ఇతర ముస్లిం పెద్దలు పాల్గొన్నారు. మరి ఎన్నో రకాలైన ఇబ్బందులు కానివ్వండి, అలాగే చాలామంది ఒక్కొక్క రకమైన ఇబ్బందులు మనం చెప్పడం జరిగింది. మరి ముఖ్యంగా మరి స్టేట్ గవర్నమెంట్ నుండి మరి వాళ్ళు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకోవడం మనందరం కూడా చూస్తూ ఉన్నాం. మరి కులానికి, మతానికి మరి అతీతంగా, పార్టీలకు అతీతంగా ఎవరు ఏ పార్టీలో ఉన్నా సరే మరి ఈరోజు ప్రభుత్వ పథకాలు అందరికీ కూడా అందుతూనే ఉన్నాయి. మరి ముఖ్యంగా ముస్లిం సోదరులు కానివ్వండి, సోదరులు కోరేది మరి బిల్హన్ పథకం స్టార్ట్ చేస్తే బాగుంటుందని చెప్పి మరి అందరూ కూడా కోరుకోవడం. మరి ఆల్రెడీ ఇప్పటికే మరి ఎమ్మెల్యేలు అందరం కూడా సీఎం గారికి కూడా దీని మీద రిప్రజెంట్ చేయడం కూడా జరిగింది. సీఎం గారికి కూడా మైండ్లో ఉంది. కానీ వాళ్ళ ఈ కరోనా కాలంగా మరి 2 ఏళ్ళగా కూడా ప్రభుత్వం కూడా ఎంత ఇబ్బంది పడుతుంది మీ అందరికీ కూడా తెలుసు. మనమే కాదు, ప్రపంచంలో అందరూ కూడా ఇబ్బంది పడుతున్నాం. అదిగాక మరి వాళ్ళ నవరత్నాలు మేనిఫెస్టోలో చాలా కార్యక్రమాలు తీసుకున్నారు ముఖ్యమంత్రి గారు. మరి ఎన్నో వేల కోట్ల రూపాయలు మరి సంక్షేమ పథకాలు కూడా ఖర్చు పెడతాం, మరి ఆదాయం తగ్గడం, దాని మూలంగా నేను ఈ దుర్వం పథకం ఆలస్యం అయిందని నేనైతే భావిస్తూ ఉన్నాను. దాన్ని కూడా మీ అందరూ కూడా కొద్దిగా అర్థం చేసుకుంటారని చెప్పి, మంచి మనసున్న వ్యక్తులు మీరు అందరూ అర్థం చేసుకుంటారని చెప్పి మరి త్వరలోనే మరి ఇప్పుడిప్పుడే మరి ఎకానమీ కూడా పొందుకుంటుంది. మరి త్వరలోనే, ఎందుకంటే ఈ దుర్వం కార్యక్రమం ఎంత ఇంపార్టెంట్ అయిందో మరి ముఖ్యంగా మైనార్టీ సోదరు నాకు బాగా తెలుసు. ఎందుకంటే నేను 5 ఏళ్ళు గుంటూరు ఈస్ట్లో పనిచేసి వచ్చాను. మరి అప్పుడు అక్కడ ఉన్న పేదలు కానీ చూస్తే దుర్వం పథకం అప్పుడు ఇచ్చిన కొద్దిగా అమౌంట్ కూడా చాలా గొప్పగా చెప్పుకునేవాళ్ళు. అంటే అంత సహాయం ఆర్థికంగా దానికి ఉపయోగపడుతుంది నాకు ఎలాంటి సందేహం లేదు. మరి త్వరలోనే మీరే కాదు మేము కూడా కోరుకుంటున్నాం దుర్వం పథకం ప్రారంభించాలని చెప్పి మనస్ఫూర్తిగా మేము కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే అసెంబ్లీ కమిటీలో మైనార్టీ సంక్షేమ కమిటీలో ఎమ్మెల్యేగా నేను కూడా దాంట్లో కమిటీలో ఉన్నాను. ముస్తఫా గారు దానికి చైర్మన్గా ఉన్నారు. ఆ కమిటీలో ఫస్ట్ పాయింట్ నేను రాసుకుంది ఏం లేదు, అందరం కూర్చొని ఒక అరగంట మీటింగ్ జరిగితే ఫస్ట్ పాయింట్ రాసుకుందే దుర్వం పథకం ఇంటెంట్ ప్రారంభించాలి. మరి తప్పకుండా ఈ పథకం ఎమ్మటే ప్రారంభం అవుతుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా మరి దేవుని కూడా ప్రార్థించుకుంటా ఉన్నాను. అలాగే రకరకాల సమస్యల మీద మరి విదేశీ విద్య మీద కూడా మరి ఆల్రెడీ ఉంది, బట్ పాత వాళ్ళకైతే ఇస్తా ఉన్నారు. కొత్త ఇంకా అప్లికేషన్ పెండింగ్లో పెట్టుకొని ఉన్నారు. మరి త్వరలోని విదేశీ విద్య కూడా, ఎందుకంటే మరి 4% మరి రిజర్వేషన్ కల్పించిన తర్వాత మరి ఈరోజు విద్యకి